వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 79వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నేడు చేగుంట మండల కేంద్రంలో కొనసాగుతున్న నిరసన దీక్షలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేసి కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు యాదగిరి నాగరాజు, కార్యదర్శి సాధుల్లా శ్రీనివాస్, స్వామి కవిత, శ్రీహరి, ఎల్లయేశ్వర్, సత్యం, అశోక్, గాంధీ, ఉదయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు 78 రోజు చేరుకున్నది. ఇప్పటి వరకు కూడా మా సీఎం ఇచ్చిన హామీలు, అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీలు, అవే హామీలు నెరవేర్చడం ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నెరవేర్చడం లేదు. ఇప్పటికి మేము 78 రోజుల నుంచి కూడా చేస్తుంటే కూడా అసెంబ్లీ ముట్టడి చేశాము, మీదే కూడా కలెక్టర్ ముట్టడి ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా చేస్తాను అంటున్నా కానీ మాకు ఇప్పటి వరకు ఏమి స్పందన అనేది లేదు. ఇక ముందు అయినా ఇంకా ఉద్దిగా చేస్తాము అనేంత వరకు. కాబట్టి సీఎం కనీసం మునుగోడు ఎలక్షన్ ముందుది కాబట్టి దాన్ని పెట్టుకోనన్న మాకు ఈ హామీలు నెరవేర్చాలని కోరుతున్నాను. లేదంటే మునుగోడులో మొత్తం ఉన్న వీఆర్ఏల మొత్తం అక్కడ దిగి ఈ ప్రభుత్వాన్ని గద్దించామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజుతో 78 రోజు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నిరసనలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ దిగ్బంధం చేసిన ఈ రోజుకు 78 రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా వీఆర్ఏలపైన చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను పరిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 50 సంవత్సరాలు నిండిన వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించి వారి వారసులకు ఉద్యోగం కల్పించడం ఒకటి, ప్రతి వీఆర్ఏలందరికీ ప్రమోషన్ పే స్కేల్ కల్పించడం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.